మహానుభావులు. మహానుభావుల కార్యక్రమంలో తెలుగువారినే కాకుండా జాతీయ స్థాయిలో ఎందరెందరో మహానుభావుల్ని, ఆయా రాష్ట్రాల ప్రముఖుల్ని, జాతీయోద్యమంలో ఇంకా ఎన్నో రకాల సంస్కరణోద్యమాలలో తమదైనటువంటి పాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకొని భారతీయులందరి హృదయాలపై ప్రగాఢముద్ర వేసినటువంటి ఎందరెందరో మహామహనీయుల్ని స్మరించుకునేటటువంటి కార్యక్రమంగా మహానుభావుల కార్యక్రమం రూపొందించబడింది. ఈరోజు మహానుభావుల కార్యక్రమంలో ఆంధ్రరత్న బిరుదాంకితులు, నిష్కళంక దేశభక్తులు, మాన్య మహోదయులు, రామభక్తులు శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని పరిచయం చేయటం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1889 జూన్ 17వ తేదీన కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలోని పెనుగంచిప్రోలు అనే గ్రామంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు జన్మించారు. 3వ రోజున తల్లి సీతమ్మ గారిని, 3వ ఏట తండ్రి కోదండరామస్వామి గారిని కోల్పోయినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు పినతండ్రి గారింట పెరిగి పెద్దవాడయ్యారు. ఆయన బాపట్లలో, గుంటూరులో చదువుకున్నారు. నడింపల్లి నరసింహారావు అని చెప్పేసి ఆ స్నేహితుడి సహాయంతో ఆయన 1911-1916 మధ్యకాలంలో ఆయన ఎడింబరోకి వెళ్ళి ఆ ఎడింబరో విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్ట పుచ్చుకొని తిరిగి భారతదేశానికి వచ్చారు. తన స్నేహితుడు నడింపల్లి నరసింహారావు సహాయం లేకపోతే తాను విదేశాలకు వెళ్ళి ఆ ఎంఏ పట్టా పుచ్చుకుని వచ్చేవాడిని కానని ఆయన జీవిత పర్యంతం చెప్పుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన 1917 రాజమండ్రిలోని ట్రైనింగ్ కాలేజీలో లెక్చరర్గా చేరిన తర్వాత ఆయన జానపద కళలకు ఆయన ఎన్నైనటువంటి వాటి పురోభివృద్ధి కృషి చేసినటువంటి వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఆ విషయం చాలామందికి తెలియదు. జానపద కళల అభ్యున్నతి కోసం ఆయన చాలా కృషి చేశారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. అయితే ఆ రాజమండ్రి కాలేజీ ప్రిన్సిపాల్తో వచ్చినటువంటి భేదాభిప్రాయాలతో ఆయన ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బందరు జాతీయ కళాశాలకు రావడం జరిగింది. బందరు జాతీయ కళాశాలలో చేరిన తర్వాత ఆయన జీవితంలో వచ్చినటువంటి గొప్ప మార్పు ఏంటంటే ఆయన కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారితోను, అట్లాగే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారితోనూ ఆయనకు పరిచయం కలగటం, వాళ్ళ ప్రభావంతో ఆయనకు చేస్తున్నటువంటి ఉద్యోగాలు నచ్చలేదు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాలు నచ్చక ఆ ఉద్యోగాల్ని విడనాడి ఆయన తనదైనటువంటి ధోరణిలో, తనదైనటువంటి శైలిలో ఆంధ్ర విద్యా గోష్ఠిపీఠం అని చెప్పేసి ఆయన ఒక పీఠాన్ని నెలకొల్పారు. ఆంధ్ర విద్యా గోష్ఠిపీఠం ద్వారా, అదొక విద్యాసంస్థ, విద్యాసంస్థ ద్వారా ఆయన విద్యాదాన్ని చేయదలుచుకొని ఆయన పీఠాన్ని ఆయన నెలకొల్పడం జరిగింది. అయితే మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఆయన స్వాతంత్రోద్యమంలోకి, వీటినన్నింటినీ విడిచిపెట్టి ఆయన స్వాతంత్రోద్యమంలోకి ఎప్పుడైతే వచ్చారో అక్కడి నుంచి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జీవితం అనూహ్యమైనటువంటి మలుపు తిరిగింది. 1919 మార్చిలో చీరాల పేరాల సమీపంలో స్థాపించినటువంటి శ్రీ మదాంధ్ర విద్యాపీఠ గోష్ఠి, అనంతరం జాతీయోద్యమంలోకి ప్రవేశించినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు 1920 డిసెంబర్లో ఆయన నాగపూర్లో జరిగినటువంటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకి ఎప్పుడైతే హాజరయ్యారో అది ఆయన జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మలుపును తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ గారి పిలుపు మేరకు, మహాత్మాగాంధీ గారి చేత ప్రభావితుడై, ఉత్తేజితుడై ఆయన జాతీయోద్యమంలోకి ప్రవేశించడం, తిరిగి ఆయన ఆంధ్రావనికి తిరిగి వచ్చిన తర్వాత తెలుగునాట ఆయన విశేషంగా కాలికి బలపం కట్టుకొని ఊరు వాడ ఏకం చేసేస్తూ ఆయన వేల మంది యువకుల్ని తన ప్రసంగాలతో ఉత్తేజితులు చేసినటువంటి నిష్కళంక దేశభక్తులు, సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఆంధ్రరత్నాన్ని ఆయన మనం పిలుచుకున్నామంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ స్థాయిలో యువకుల్ని ఆయన తన ప్రసంగాలతో ఉత్తేజితుల్ని చేసి ఆ యువకుల్ని మొత్తంగా ఆయన జాతీయోద్యమంలోకి వాళ్ళని ఆయన మరల్చేవారంటే ఒక్కసారిగా ఆయన ప్రసంగానికి ఉన్నటువంటి, ఆ ప్రసంగ ప్రవాహానికి ఉన్నటువంటి స్థాయి ఎటువంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి స్థాయి, ఆయన ఎప్పుడైతే తెలుగునాట ఊరు వాడ ఏకం చేస్తూ ఆయన పర్యటించడం మొదలుపెట్టారు, ఆయనకంటూ ఒక దండు బయలుదేరాడు, అంటే ఆయనకంటూ ఒక అభిమానులు, అభిమాన సంఘాలు లాంటివి బయలుదేరితే వాటన్నింటినీ సమీకరించి ఆయన ఏం చేశారంటే వాళ్ళకైన రామదండు అని చెప్పి నామకరణం చేసి ఆ రామదండు వాలంటీర్లకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే దేశభక్తి, త్యాగదీక్ష, ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి, దేశభక్తి, త్యాగదీక్ష, అంకితభావం, నిస్వార్థపరత్వం, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఉండాలి ఈ రామదండు వాలంటీర్లకు అని చెప్పి వాళ్ళందరినీ సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా జాతీయోద్యమంలో తీర్చిదిద్దినటువంటి ఘనత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి దక్కింది. ఇటువంటి వ్యక్తి ఆ తర్వాత ఆనాటి ప్రభుత్వం చీరాల పేరాలని ఒకే మున్సిపాలిటీగా పరిగణిస్తూ ఉత్తర్వు తీసుకురావడంతో దానిని ఆయన ప్రతిఘటించారు. ఎలా ప్రతిఘటించారంటే చీరాల పేరాల మున్సిపల్ పరిధులకు ఆవల
గుడిసెలు వేసుకొని పూరి గుడిసెలు వేసుకుని తన వ్యతిరేకతను తెలియజేశారు. ఆ ఉద్యమం అంతా ఆ పూరి గుడిసెల్లో ఉంటూనే చీరాలని పేరాలని కలిపి ఒకే మున్సిపాలిటీగా చేయడం తగదు, రెండు విడివిడి మున్సిపాలిటీలుగా వాటిని పరిగణించాల్సిందిగా ఆయన చెప్పేసి ఆయన ఒక ఉద్యమాన్ని ఆయన నిర్వహించారు. ఆ ఉద్యమాన్ని తెలుగు ప్రజలు ఇప్పటికీ, ముఖ్యంగా చీరాల పేరాల ప్రాంత ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆయన ఆ మున్సిపల్ పరిధిలోకి అవతల ఆయన గుడిసెలు వేసుకొని చేసినటువంటి ఆ పూరి గుడిసెలు వేసుకొని చేసినటువంటి ఆ ఉద్యమం చాలా ప్రాచుర్యాన్ని సంతరించుకుంది తెలుగు నేల మీద ఆ రోజుల్లో. అట్లాగే ఆయన ప్రసంగాలు, ఆయన ఏ జాతీయోద్యమ సభకు వెళ్ళినా, ఏ స్వాతంత్ర సంగ్రామ సభకు వెళ్ళినా, ఏ ప్రచార సభకు వెళ్ళినా, ఏ కాంగ్రెస్ సభకు వెళ్ళినా కూడా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మొదట ఆయన ప్రేక్షకుల్లాగా వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చొని అక్కడ ఇస్తున్నటువంటి వక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రసంగ పాఠాలన్నీ జాగ్రత్తగా విని వాళ్ళ ప్రసంగాలకి తన ప్రసంగాలకి ప్రత్యేకత ఉండేలా, ఆ రెండింటికి భేదం ఉండేలాగా, ఆ రెండు వైరుధ్యం ఉండేలాగా, అంటే వాళ్ళు మాట్లాడిన అంశాలని తను మాట్లాడకుండా తాను ప్రత్యేకించి కొన్ని అంశాలని ఏర్చి కూర్చి వాటిని చాలా ఆశువుగా చాలా అద్భుతంగా ఆయన ప్రసంగించేటటువంటి వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ముఖ్యంగా ఈ చీరాల పేరాల ఉద్యమంతో ఆయన చాలామందికి, ఆ ప్రాంత ప్రజలకు ఆయన గుర్తుండిపోయినటువంటి తెలుగు వెలుగు మహానుభావులు మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఆయన సాధన అని చెప్పేసి ఒక ఆంగ్ల పత్రికను కొంతకాలం నడిపారు. ఈ సాధన అనే ఆంగ్ల పత్రికను కొంతకాలం నడిపిన తర్వాత జాతీయోద్యమంలో ఆయన వక్తగానే అందరికీ గుర్తున్నటువంటి వ్యక్తి. అట్లాగే అస్పృశ్యత నిర్మూలన కోసం ఆయన చేసినటువంటి కృషి, అస్పృశ్యత కోసం, అస్పృశ్యత నిర్మూలన కోసం ఆయన ఊరు వాడ ఏకం చేస్తూ ఆయన కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇవి కూడా చరిత్రలో సరైన విధంగా అవి రికార్డు కాలేదని ఒక చరిత్రకారుడిగా నా అభిప్రాయం. అట్లాగే ఆయన అన్ని మతాలు సమానమే అని చెప్పేసి ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. ఆయన అన్ని మతాలు సమానమే అని చెప్పేసి ఆయన ఉద్ఘాటించాడు. ఆ సందర్భంగా కొంతమందిని ఆయన అన్ని మతాలు సమానమయ్యని ఆయన ఎలుగెత్తి చాటడాన్ని మిగతా అన్ని మతాల వాళ్ళు కూడా చాలా ఆయన్ని గౌరవించే విధంగా ఆయన మిగతా మతాల్ని ఆయన వ్యతిరేకించలేదు, మిగతా మతాలతో ఆయన విభేదించలేదు, మిగతా మతాల యొక్క సారాన్ని ఆయన గౌరవిస్తూ అన్ని మతాలు సమానమే అని చెప్పేసి ఆయన ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కూడా అందరూ గౌరవిస్తూ ఆయన ఒక మహాప్రవక్తగా ఆయన్ని ఉద్ఘాటించినటువంటి విషయం చరిత్రలో రికార్డ్ అయినటువంటి దాఖలా ఉంది. అట్లాగా అటువంటి గొప్ప వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కేవలం 40 సంవత్సరాలు నిండకుండానే ఆయన చనిపోయారంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 4 పదులు కూడా దాటినటువంటి వ్యక్తి, కేవలం 4 దశాబ్దాలు ఈ నేల మీద నడిచినటువంటి వ్యక్తి జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ గారి పిలుపునందుకొని అంత క్రితం ముట్నూరు కృష్ణారావు గారు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు వాళ్ళ యొక్క ప్రభావంతో ఆయన జాతీయోద్యమంలోకి వచ్చి ఆయన అత్యద్భుతమైనటువంటి ప్రసంగాలతో వేలాది మంది యువకుల్ని ఆయన ఉత్తేజపరిచి వాళ్ళని జాతీయోద్యమంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేవలం 4 దశాబ్దాలు మాత్రమే జీవించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇవాళకి అటువంటి మహానుభావుల్ని మనం స్మరించుకుంటున్నామంటే వాళ్ళ యొక్క ఘనత, వాళ్ళ యొక్క ప్రతిభ, వ్యుత్పత్తులు ఎంత అరుదైనవో ఒకసారి మీరు ఊహించండి. 1928 జూన్ 10వ తేదీన ఆయన క్షయవ్యాధితో ఆయన చనిపోవడం జరిగింది. క్షయవ్యాధి ఆయనని కబళించకుండా ఉండి ఉండి ఆయన మరి కొంతకాలం జీవించి ఉంటే అస్పృశ్యత నిర్మూలన కోసం, అట్లాగే అన్ని మతాలు సమానమని చెప్పేసి జానపద కళల్ని పురోభివృద్ధి చేసినటువంటి, మరియు ఖాదీ గ్రామీణ అభివృద్ధి కోసం ఇట్లా ఇన్ని రంగాల కోసం కృషి చేసినటువంటి ఒక అరుదైన వ్యక్తి, ఇంకెన్ని అద్భుతాలు సృష్టించేవాడని నా మటుకు నాకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి మహామహనీయుడికి, అటువంటి మహానుభావుడికి శిరసు వంచి హృదయపూర్వక నివాళులు ఘటిస్తూ మహానుభావుల కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చుతుందని ఆశిస్తూ మీ శ్రీకాంత్ కుమార్. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.